Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలకు గోల్డెన్ ఛాన్స్. ఏపీ శాసన మండలిలో ఇద్దరు విప్లను నియమిస్తూ గెజిట్ జారీ అయింది. అధికార వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు విప్లుగా నియమితులయ్యారు. ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్యవరి ప్రసాద్లకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు. ఇద్దరు గుంటూరు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరూ తొలుత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలే. జంగా కృష్ణమూర్తి వైసీపీలో జగన్ పాదయాత్ర సమయంలో బీసీ సంక్షేమంపైన చేసిన కమిటీని లీడ్ చేశారు. బీసీ వర్గాలకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించారు. బీసీ గర్జన ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. వైఎస్ఆర్ హయాంలో గురజాల నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. గత ఎన్నికలలో టికెట్ ఆశించిన అక్కడ కాసు మహేశ్వర్ రెడ్డికి పార్టీ అధినేత హామీ ఇచ్చారు. దీంతో జంగాకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. మరో నేత డొక్కా వైఎస్ఆర్ హయాంలో తాడికొండ నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగాను పనిచేశారు. టీడీపీ నుంచి 2019 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 3 రాజధానులకు మద్దతు ఇస్తూ వైసీపీలో చేరారు. కొద్ది రోజులకే ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. సీనియారిటీ, సామాజిక సమీకరణాలు పరిగణలోనికి తీసుకున్న సీఎం జగన్ ఎస్సీబీసీ వర్గాలకు చెందిన ఈ ఇద్దరికీ ప్రభుత్వ విప్లుగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ తొలి వారం నుంచి ఏపీ అసెంబ్లీ మండలి సమావేశాలు జరగనున్నాయి. శాసన మండలి చైర్మన్గా ఎస్సీ వర్గానికి అవకాశం ఇవ్వగా డిప్యూటీ చైర్మన్గా మైనారిటీ మహిళకు ఛాన్స్ దక్కింది.